ఇక డీటెయిల్ చూస్తే త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసే వైసీపీ అభ్యర్థుల పేర్లను ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీసీ ఎంపీ సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్లను రాజ్యసభకు పంపుతామని వైసీపీ ప్రకటన చేసిన నేపథ్యంలో వారు ఈ రోజు జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. జగన్ కు శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి కాసేపు మాట్లాడారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు ఎంపీ పరిమళ్ సత్వానీని కూడా వైసీపీ తమ రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 4 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సీట్లన్నీ వైసీపీకే దక్కనున్నాయి. ఖాళీ అయినటువంటి 4 స్థానాల్లో కూడాను ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులను రాజ్యసభకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నామినేట్ చేయటమైనటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాల వారి యొక్క రాజకీయ ఎదుగుదల కొరకు, వారి యొక్క అభ్యున్నతికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం స్వాగతించదగినటువంటిది, అభినందించదగినటువంటిది. కారణం, ఆ నామినేట్ కాబడ్డటువంటి ఇద్దరు అభ్యర్థులలో ఒకరు నేను, రెండో వ్యక్తి పెద్దలు బోస్ గారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారిని కలిసి మర్యాదపూర్వకంగా కృతజ్ఞతాభావంతో వారికి ధన్యవాదాలు తెలిపించడం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడాను ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానివ్వండి, ఇతరత్ర పరిపాలనా పరంగా కానివ్వండి, ఏ అంశంలో చూసినప్పుడు కూడాను ప్రతి ఒక్క హామీని కూడాను, ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడాను తూచా తప్పకుండా అమలు జరుపుతారు అనేటువంటి దానికి ఇంతకు మించి నిదర్శనం లేదు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు గతంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితమైనటువంటి ఈ బీసీ సామాజిక వర్గాల వారి యొక్క అభ్యున్నతికి, రాజకీయ ఎదుగుదలకు